చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 8:30 నుండి రాత్రి 7:30 వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున నేను సిఫార్సు లేఖలు స్వీకరించబడినవి ఆలయ అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 6:27 వరకు చంద్రగ్రహణం ఉండనుంది. దీంతో శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లని టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7:30 తర్వాత ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 8:30 నుండి రాత్రి 7:30 వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున సిఫార్సు లేఖలు స్వీకరించబడినవని ఆలయ అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 6:27 వరకు చంద్రగ్రహణం ఉండనుంది. దీంతో శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లని టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7:30 తర్వాత ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ ఫోనిలో సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ గాయత్రి, ఏదైతే తిరుమలలో రేపు చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయ తలుపులు అయితే మూసేయనున్నారు ఇటు టీటీడీ అర్చకులు, ఇటు ఆలయ అధికారులు. ఏదైతే దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అయితే రేపటి దర్శనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని దర్శనాలు, ప్రివిలేజ్డ్ దర్శనాలు అన్ని అయితే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కావచ్చు, మరోవైపు విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు 300 రూపాయలు కావచ్చు. మరోవైపు స్లాటెడ్ సర్వదర్శనం సంబంధించిన టోకెన్ కూడా పూర్తి స్థాయిలో టీటీడీ అయితే రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం ఉచిత దర్శనానికి వచ్చే భక్తుల్ని మాత్రమే అనుమతించనుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 12 గంటల నుంచే క్యూ లైన్ లేచి భక్తుల్ని అయితే అనుమతి అయితే టీటీడీ అయితే నిలిపివేస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు రాత్రి వరకు భక్తులు ఏదైతే క్యూ లైన్ లేచి వచ్చేటువంటి భక్తుల్ని రేపు ఉదయం 7 గంటల లోపే స్వామివారి దర్శనం చేయించి 7:30 శ్రీవారి ఆలయ తలుపులు అయితే మూసివేసేందుకు పూర్తిగా అధికారులు అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం ముఖ్యంగా 7:30 ఆ శ్రీవారి దర్శనం పూర్తి స్థాయిలో నిలిపివేసి 8:30 ఆ శ్రీవారి ఆలయ తలుపులు అయితే మూసేస్తారు. రేపు మధ్యాహ్నం 2:39 నుంచి సాయంత్రం 6:27 వరకు ఆ గ్రహణం ఉండడంతో పూర్తి స్థాయిలో 11 గంటల పాటు ఏదైతే ముందుగానే చూసుకుంటే ఉదయం 8:30 నుంచే రాత్రి 7:30 వరకు ఆలయ తలుపులు అయితే మూసేస్తారు. దీనికి సంబంధించి ముఖ్యంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు అయితే మూసివేయడం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించి చూసుకుంటే ఏదైతే వాళ్ళకి సంబంధించి రేపు ఆలయ తలుపులే కాకుండా ఇటు అన్నదాన సత్రం కూడా మూసివేసి ఉంటారు. కాబట్టి దానివల్ల భక్తులకి సంబంధించిన అన్నం అంతా పూర్తి అంటే పూర్తి కావచ్చు. ఈ పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు సుమారు 25,000 ప్యాకెట్లు అన్ని ప్రాంతాల్లో పంచే విధంగా టీటీడీ అయితే ఏర్పాటు చేస్తుంది. మరోవైపు భక్తులకు సంబంధించి ఎవరో విఐపీలు అయితే ఈ రోజు రావద్దని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ప్రకటించిన పరిస్థితి ఇక్కడ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.